ఎస్వి రంగారావు ఈ పేరు వెండి తెరపై ఓ వెలుగు వెలిగింది ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే మహానటుడు హాస్యమైన కుటుంబ కథా చిత్రమైన ఆయన పాత్ర ఉందంటే ఆ పాత్రకే పేరు వచ్చేది అలాంటి సుప్రసిద్ధ నటుడు ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారి పూర్తి పేరు సామర్లకోట వెంకటరంగారావు ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు ఎస్వి రంగారావు గారు మద్రాసులోను ఆ తర్వాత ఏలూరు విశాఖపట్నంలో చదువుకున్నారు చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో పాల్గొనేవారు చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసర్గా కొద్ది రోజులు పనిచేశారు ఆ తర్వాత సినిమాల పట్ల ఆసక్తి ఉండటంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన వరుదిని అనే చిత్రం అతనికి తొలినటుడుగా తొలి చిత్రం దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో మూడు వందలకు చిత్రాలకు పైగా నటించారు ఎస్వి రంగారావు గారు రావణుడు హిరణ్య కసపుడు ఘటోద్గచుడు హంసుడు కీచకుడు నరకాసురుడు మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక అనేక సహాయక పాత్రలలో తనదైన ముద్ర వేశారు నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతి అందుకున్నారు ఈయన గారి మేనమామ అయిన లీలావతి గారిని పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిలు విజయ ప్రమీల అబ్బాయి కోటేశ్వరరావు ఎస్వి రంగారావు గారు తన నటనలో ఆంగిక వాచిక ఆహారం కలబోసిన నటుడు సహజ నటుడుగా పేరుగాంచారు ఎస్వి రంగారావు గారి తొలినాళ్లలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలోని కోడి రంగడు అనే వ్యక్తిని మనసులో పెట్టుకొని అతని మాట తీరుని ప్రవర్తనని అనుకరించేవారట సంతానం సినిమాలో అతను పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళ పాటు అందుల ప్రవర్తనను గమనించారట మాంత్రికుడు పాత్ర కూడా అతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది వ్యక్తిగా ఎస్వీ రంగారావు గారు సహృదయులు చమత్కారి విశ్వనట చక్రవర్తి నట సార్వభౌమ నటసింహ ఈయన గారి బిరుదులు నటుడుగా ఆయన చివరి చిత్రం యశోద కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదిన మద్రాసులో గుండెపోటుతో మన నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారు కన్నుమూశారు